టు 64 ఆర్ట్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూసే వీడియోలో రివర్స్ గ్లాస్ పెయింటింగ్ గురించి చూద్దాం. ఈ అసలు ఈ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? ఇది యూరప్ నుంచి స్టార్ట్ అయింది. అంటే యూరప్లో పుట్టింది, 16th సెంచరీలో యూరప్ నుంచి స్టార్ట్ అయ్యి అది దేశాలు మారుతూ అక్కడ ట్రెడిషన్స్ని అక్కడి ట్రెడిషన్స్ ద్వారా పెయింటింగ్ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ వేస్తూ అక్కడి నుంచి జపాన్ నుంచి చైనా, చైనా టు ఇండియా, ఇట్లా వివిధ దేశాలు తిరిగి అక్కడ అక్కడ కంట్రీస్లో ఉన్న ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ వచ్చింది ఈ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అనేది. చైనా వాళ్ళు ముందు రివర్స్ గ్లాస్ పెయింటింగ్స్ అనేది సీనరీస్ కానీ ఎక్కువగా సీనరీస్ వాళ్ళు వేసేవాళ్ళు. మన ఇండియన్ స్టైల్లో ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న చైనా బార్డర్ కంట్రీ ఆ స్టేట్స్లో సెటిల్ అయిన చైనా వాళ్ళు ఈ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ని మన ఇండియన్ ట్రెడిషనల్ టచ్ చేస్తూ వాళ్ళు చాలా వేసేవాళ్ళు అప్పట్లో. కానీ వాళ్ళకి మన దగ్గర ఉన్న ఈ ట్రెడిషన్ని ఈ ఫీలింగ్స్ని వాళ్ళు టచ్ చేయలేకపోయారు. అందుకే ఎక్కువగా వాళ్ళు ఇండియన్ ట్రెడిషన్స్ జోలికి వెళ్లకుండా మామూలుగా సీనరీస్ అవి వేసేవాళ్ళు. అక్కడి నుంచి ఇది మొఘల్స్ వాళ్ళకి అక్కడి నుంచి మెల్లమెల్లిగా మొఘలాయ్ పెయింటింగ్స్ అంటే మినియేచర్ పెయింటింగ్స్ కూడా రివర్స్ తంజావూర్లో మినియేచర్ పెయింటింగ్ కూడా వేసేవాళ్ళు. అక్కడి నుంచి మెల్లిగా మన సౌత్ ఇండియా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ సౌత్ ఇండియా జమీందారీ సిస్టమ్ అప్పుడు ఉన్నప్పుడు జమీందారీ 18th సెంచరీలో దాదాపుగా మన తమిళనాడు, చేరియాలు ఇలాంటి ఆర్ట్ ఫామ్కి ఈ చైనా ఈ గ్లాస్ పెయింటింగ్ని రివర్స్ గ్లాస్ పెయింటింగ్ని మన తంజావూర్ స్టైల్లో వేస్తే ఎలా ఉంటుంది, చేరియా స్టైల్లో వేస్తే ఎలా ఉంటుంది అని మన సౌత్ ఇండియన్స్ దాని మీద రీసెర్చ్ చేసి ఆ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అనేది ట్రెడిషన్ పద్ధతిలో మన తంజావూర్ని రివర్స్ గ్లాస్ పెయింటింగ్లో చూపించారు. ఇప్పుడు ఎలా అంటే రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అంటే ఇండియన్ ఆర్ట్ లాగా అది స్థిరపడిపోయింది. మ్యాక్సిమం ఇప్పుడు రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అనేది మనకు కనబడకుండా పోయిందండి. ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అనేది చాలా చిన్న టెక్నిక్. మనం ఏదైనా పెయింటింగ్ వేసేటప్పుడు గ్లాస్కి క్యాన్వాస్ మీద కానీ, కార్డ్బోర్డ్ మీద కానీ, పేపర్ మీద కానీ ఇలాంటి డిఫరెంట్ మెటీరియల్స్ మీద వేస్తాం, దాని మీద కలర్ పోకుండా గ్లాస్ వేస్తాం. కానీ ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద మనం కలర్ వేస్తాం. అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద రివర్స్లో వేస్తాం, మనం వేసింది రివర్స్లో రిఫ్లెక్ట్ అయి కనబడుతుంది. సో ఈ ఆర్టిస్టులు ఇప్పుడు రివర్స్ గ్లాస్ పెయింటింగ్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ. ఈ రివర్స్ గ్లాస్ తంజావూరు కోసం నేను ఒక వినాయకుడిని చూసారు కదా, బ్యాక్ సైడ్ ఒక వినాయకుడు కలర్ ప్రింట్ అవుట్ తీసుకొని చూపిస్తాను. గాజు గ్లాస్ కి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ కి కింది సైడ్ నేను ఎటైతే మనకు కావాలి కనబడుతుందో అటు సైడ్ కదలకుండా ఎగ్జాక్ట్లీ సెంట్రల్ చూసుకొని ప్లాస్టర్ వేసేసాను అది మూవ్ అవ్వకుండా. ఇంకా దాని మీద నుంచి నేను ఈ లైనింగ్స్ ఈ ఇంక్ మార్కర్ తోటి, బ్లాక్ ఇంక్ మార్కర్ తోటి లైనింగ్స్ ప్రతి చిన్న చిన్న లైన్ని నేను ఇక్కడ గ్లాస్ మీద డ్రా చేసుకుంటున్నా. ప్రతి చిన్న బిట్ని, చిన్న డాట్ని కూడా వదలకుండా, ప్రతి చిన్న డాట్ని కూడా వదలకుండా డ్రా చేస్తున్నాను. ఈ లైనింగ్స్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయి రివర్స్ చేసినప్పుడు. ఈ రివర్స్ గ్లాస్ తంజావూరు టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ బయటికి హైలైట్ అయ్యేటివి మనం ఫస్ట్ వేసుకోవాలి. మనం ఏదైనా పెయింటింగ్స్ వేసుకున్నప్పుడు ఫైనల్ టచెస్ చివర్లో ఇస్తాం. మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత డార్క్ షేడ్, లైట్ షేడ్స్ అనేటివి ఫైనల్ టచెస్ అనేటివి చివర్లో ఇస్తాం. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఫైనల్ టచెస్ ముందిచ్చి తర్వాత మెల్లిమెల్లిగా బేసిక్ వరకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే రివర్స్లో కనబడుతుంది కాబట్టి. ఫస్ట్ రివర్స్లో కనబడే ఈ లైన్స్ని, ఈ లైనింగ్ వర్క్ని జాగ్రత్తగా ప్రతి బిట్ని నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ తంజావూరు కావాలి కాబట్టి తంజావూరు ప్రింటౌట్ని నేను తీసుకున్నాను. అలా కాకుండా మనకు వేరే ఏదైనా కావాలనుకుంటే ఆ ప్రింటౌట్ని మనం తీసుకొని పెట్టుకోవాలి. ఈ వీడియో కాస్త పెద్దగా ఉంటుంది,
ఎందుకంటే ప్రతి చిన్న బిట్ని మీకు చూపించాలనుకుంటున్నా, దీంట్లో ప్రతి చిన్న బిట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అందుకని చెప్పేసి ఈ పూర్తిగా ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ ఇందులో ఉన్న అందం ఏంటో బయటపడుతుంది. ఈ రివర్స్ గ్లాస్ పెయింటింగ్ ఒక దాన్ని రియాలిటీ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. అది వేసుకుండడం అనేది చాలా సులువైన పద్ధతి ఇది. ఈ నా వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్గా ఇస్తున్నాను, వితౌట్ ఫ్రీ, వితౌట్ ఫీ అన్నమాట, సారీ, వితౌట్ ఫీ, ఎటువంటి ఫీ తీసుకోకుండా మీకు ఇది కంప్లీట్గా రివర్స్ గ్లాస్ పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, మధ్య మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ కంప్లీట్గా అవి చిన్న చిన్న బిట్స్, ఏదైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా నేను ఇక్కడ కవర్ చేసేస్తున్నాను. మనము తంజావూరుకి జనరల్గా, తంజావూర్ పెయింటింగ్స్ జనరల్గా మనం స్టోన్ వర్క్, మక్ వర్క్ నుంచి స్టార్ట్ చేసి ఫైనల్లో ఈ పెన్ టచ్చెస్ ఇస్తుంటాం. ఫైనల్ కంప్లీట్ అయిపోయాక ఈ పెన్ తోటి ఫైనల్ లైన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ రివర్స్ తంజావూర్లో ఫస్ట్ మనం పెన్ టచ్చెస్ ఈ ఇంక్ మార్కర్ తోటి మనం ఫస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా తంజావూరు పెయింటింగ్ అనేది చాలా కాస్ట్ అండి. తర్వాత ఇంక్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే స్టోన్ వర్క్స్ ఉన్నాయో అక్కడంతా నేను ఇక్కడ, ఇదొక స్పెషల్ కలర్ అండి, దీనికి మనకి 3D లాగా ఎంబోజ్డ్ స్టోన్స్ లాగా మనకి లుక్ ఉంటుంది. ఆ స్పెషల్ కలర్ మిక్సింగ్ ఉంటుంది. ఆ కలర్స్ తోటి నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ తోటి నేను డాట్స్ పెట్టుకుంటున్నా. ఈ జ్యువెలరీకి అంతా డాట్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఎక్కడెక్కడైతే స్టోన్ వర్క్ ఉన్నాయో అక్కడక్కడంతా డాట్స్ పెడుతున్నాను. ఇంకా తంజావూరు వర్క్ అనేది చాలా కాస్ట్లీ, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, స్టోన్ వర్క్ తర్వాత ఆ స్టోన్స్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనకి గోల్డ్ కలర్ అప్లై చేసామో, గోల్డ్ కలర్ కనబడుతుందో, తంజావూరులో మనం గోల్డ్ ఫాయిల్ ఎక్కడైతే పెడతామో అక్కడ ఆ ప్లేస్లో అంతా ఈ గోల్డ్ కలర్ని నేను అప్లై చేస్తున్నాను. చూడండి, ఇది రియల్ గోల్డ్ లుక్లో ఉంటుంది. మనకి పౌడర్ బేస్లో దొరుకుతుంది, దాన్ని మనం క్లియర్ వార్నిష్లో కలుపుకుంటే ఇలా క్రీమ్ లాగా అవుతుంది. దాన్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క లేయర్ డ్రై అయిపోయిన తర్వాతనే ఇంకొక లేయర్కి వెళ్ళాలి. ఫస్ట్ బ్లాక్ లైన్ డ్రై అయిపోయిన తర్వాత స్టోన్స్ పెట్టాను, సెకండ్ స్టోన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గోల్డ్ పెట్టా వేసాను. చూడండి, జ్యువెలరీకి పైన ఆర్చ్కి అంతా కంప్లీట్ అయినాక, గోల్డ్ వర్క్ కంప్లీట్ అయినాక ఇది చూడండి, రివర్స్ చూస్తే ఎలా కనిపిస్తుందో. ఇది రివర్స్ చేశాను, కలర్ అట్ సైడ్ వేసాం మనం, ఇది రివర్స్ చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ తీసుకొని ఈ గోల్డ్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న డీటెయిల్డ్ వర్క్ మనం ఫస్ట్ కనబడేటివి చేసుకోవాలి. ఇక్కడ కళ్ళు, బొట్టు, తొండానికి హైలైట్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఈ కలర్ లోడింగ్ అనేవి జ్యువెలరీలో, ఇవన్నిటిని మనం ఫస్ట్ కలర్ చేసుకోవాలి. చిన్న చిన్న బిట్స్ అన్నీ ముందు కలరింగ్ చేసుకోవాలి. ఇదే మనం తంజావూరులో అయితే గోల్డ్ ఫాయిల్ వాడతాం, 24 క్యారెట్స్ గోల్డ్ ఫాయిల్. ఇక్కడ మనం గోల్డ్ కలర్ వాడుతున్నాం. ఒక వీడియోలో నేను తంజావూరు పెయింటింగ్ అని ఎలా చేస్తారనేది మరొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను మీకు. తంజావూరు సంబంధించింది ఎలా చేయాలి, బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, స్టోన్స్ ఎలా పెట్టుకోవాలి, గోల్డ్ వర్క్ ఎలా చేయాలి అనేది మీకు ఒక వీడియోలో తప్పకుండా పెడతాను. అది ఇక్కడ చూడండి, కళ్ళు వైట్వి, బ్లాక్, చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయన్నీ ముందు వేసుకోవాలి. ఫస్ట్ లైన్ వర్క్, సెకండ్ గోల్డ్ స్టోన్స్, థర్డ్ గోల్డ్ కలర్ అప్లై చేసాం, ఫోర్త్ స్టెప్ వచ్చి ఈ చిన్న చిన్న పార్ట్స్ని హైలైట్ చేస్తున్నాం మనం. కళ్ళు, తొండం మీద ఉన్న డిజైన్, బొట్టు, ఇలాంటివన్నీ ఫస్ట్ హైలైట్ చేస్తున్నాం. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దీని మీద మనం స్కిన్ కలర్ వేయాలి.
చూడండి ఇది కలర్ మిక్సింగ్ అనేది ఎలా చేయాలో. ఇక్కడ డార్క్ షేడ్ ఉన్నప్పుడు డార్క్ కలర్, లైట్ షేడ్ ఉన్న ప్లేస్లో లైట్ కలర్ తీసుకొని ఈ రెండింటిని జనరల్గా మనం బ్రష్తో అప్లై చేస్తాం కాబట్టి మనకి రివర్స్లో చూసినప్పుడు లైన్స్ కనబడతాయి. ఇక్కడ చిన్న స్పాంజ్ తీసుకున్నాను చూడండి నేను, ఆ స్పాంజ్ తోటి చూడండి చిన్న చిన్న కింద ఫ్లవర్స్ ఇక్కడ పింక్ అండ్ వైట్ కాంబినేషన్స్ కలర్ వేసి చిన్న స్పాంజ్ తోటి దాన్ని మనం స్మజ్ చేస్తూ ఉండాలి. ట్యాప్ చేస్తూ ఇలా స్మజ్ చేస్తూ ఉండాలి. బ్రష్ తోటి వేసినప్పుడు బ్రష్ స్ట్రోక్స్ మనకి రివర్స్లో చూస్తే కనబడతాయి కాబట్టి ఇలా కలర్స్ వేసిన తర్వాత స్పాంజ్ పీసెస్ తీసుకొని దాన్ని స్మజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ దండ, ఇక్కడ వేసుకున్న దండ మనం కాంబినేషన్ చేస్తున్నాం. ఇది మనకు 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి స్మజ్ చేస్తున్నాను ఇక్కడ 2 కలర్స్ కాంబినేషన్స్ని. జాగ్రత్తగా స్మజ్ చేయాలి కలర్ బయటికి రాకుండా. ఒకవేళ బయటికి వస్తే మాత్రం మనం టూత్పిక్తో క్లీన్ చేసుకోవచ్చు. చెప్పాను కదా డార్క్ కలర్ ఎక్కడెక్కడుందో ఫస్ట్ డార్క్ కలర్ అప్లై చేసుకొని తర్వాత లైట్ కలర్ అప్లై చేసుకొని ఆ స్పాంజ్ చిన్న స్పాంజ్ పీస్ తోటి మనం రెండింటిని స్మడ్ చేసుకోవాలి. ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఇయర్బడ్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బేస్ కలర్ వేసిన తర్వాత, గోల్డ్ వేసాం కదా, గోల్డ్ వేసిన తర్వాత దాని మీదకి కలర్ పోయినా కూడా గోల్డ్ కలర్ దాని మీదకి ఇది స్ప్రెడ్ అయినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే రివర్స్లో చూసినప్పుడు గోల్డ్ కలరే కనబడుతుంది, గోల్డ్ కింద ఉన్న ఈ కలర్ కనబడదు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఇలా చూడండి, ఇక్కడ నేను చెప్పినట్టుగా మొత్తం కలర్ కాంబినేషన్స్ వేసుకొని స్పాంజ్ తోటి స్మజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది మనకు లేయర్ బై లేయర్ వేసుకోవాలి. కలర్ డ్రై అవ్వడానికి ఒక టైం పడుతుంది కాబట్టి మనకి మ్యాక్సిమం 4-5 డేస్లో ఒక ఆర్ట్ అనేది, ఒక పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్గా వేసిన కలర్ మీదకి సెకండ్ కోట్ కలర్ స్ప్రెడ్ అయినా కూడా ఏమీ కాదు, ఎందుకంటే వెనుక ఉన్న కలర్ కనబడదు మనకు, ముందు ఉన్న కలర్ మాత్రమే రివర్స్లో చూసినప్పుడు కనబడుతుంది. ఇది ఈ వీడియో అందుకే కంప్లీట్గా మీరు మిమ్మల్ని చూడమంది, చాలా పెద్దగా ఉందని మాత్రం వదిలేయొద్దు, ఎందుకంటే మధ్యలో చూస్తే అర్థం అవ్వదని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా బిట్ బై బిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని. పెద్దగా అయినా పర్వాలేదు, 2 టైమ్స్ అయినా పర్వాలేదు, కానీ కంప్లీట్గా వీడియో చూడండి. ఇక్కడ కుషన్ కవర్స్కి అవన్నిటికీ ముందే కలర్ వేసేసుకొని, డార్క్ కలర్స్ వేసేసుకొని స్మజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా చూస్తే పెయింటింగ్ అంతా ఎలా ఉంది అంటే నీట్గా లేదు చూడండి. ఎక్కడ ఇదేంటి ఇంత ఒకదాని మీద ఒకటి కలర్ స్ప్రెడ్ అయిపోయి ఇలా కనబడుతుంది ఏంటి అనుకుంటాము, కానీ దీని అందం అంతా రివర్స్ చేసి చూసినప్పుడు మాత్రమే దీని యొక్క అందం మనకి బయటపడుతుంది. చూడండి దీంట్లో మనకి రివర్స్ గ్లాస్ పెయింటింగ్ తంజావూరు చాలా మనకు ఫేమస్ అయిపోయింది. నేను యూట్యూబ్లో చూశాను అసలు రివర్స్ గ్లాస్ తంజావూరు ఎంతమంది చూస్తారు అని, ఎవరైనా వ్యూస్ ఉన్నాయో చూద్దామని, కానీ నాకు చాలా తక్కువ కనబడ్డాయి. రివర్స్ తంజావూరు పెయింటింగ్స్ అనేటివి చాలా తక్కువ, 1-2 మాత్రమే కనబడ్డాయి. ఆ వీడియోస్లో కూడా చాలా పాత వీడియోస్, అవి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం తీసిన వీడియోస్ అవి. సో అందుకే నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా, ఎటువంటి బిట్ని కట్ చేయకుండా ప్రతి స్టెప్ మీకు అర్థం అవ్వాలని, ప్రతి స్టెప్ను
మీకు ఇక్కడ నేను పబ్లిష్ చేశాను. వీడియో కంప్లీట్ చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది, అందుకే లెంతీ అయినా సరే అని కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశాను. ఈ 1x1 కలర్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా లేయర్ బై లేయర్ రివర్స్లో రావాలండి. మనం ఏదైనా పెయింటింగ్స్కి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, 1, step 1, step 2, step 3, step 4, ఇది వేసిన తర్వాత ఇది వేయాలి, ఇది వేసిన తర్వాత ఇది వేయాలి, 4, 5 steps అలా. కానీ రివర్స్ తంజావూరు దగ్గరకు వచ్చేవరకు రివర్స్లో స్టెప్స్ వేయాలి. step 9, step 8, step 7, step 6, 5, 4, 3, 2, 1 అలా రివర్స్లో మనం కలర్స్ ఫిల్ చేసుకుంటూ రావాలి. పైన ఉన్న ట్యూబ్ లైట్ కనబడకుండా కెమెరా సెట్ చేద్దామంటే వీలవ్వట్లేదు. పోనీ ఇలా పెడదామంటే ఆ ట్యూబ్ లైటే కనబడుతుంది. పోనీ లైట్ ఆఫ్ చేద్దామంటే చీకటిగా ఉంటుంది, మీరు చూడలేరు. జనరల్గా నాకు వేరే పెయింటింగ్స్ పెట్టినప్పుడు, వేరే ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు ఇటువంటి ప్రాబ్లం రాదు. ఇది గ్లాస్ కాబట్టి కనబడుతుంది. ఇక్కడ చూడండి, తర్వాత నేను చిన్న చిన్న డాట్స్ సైడ్స్కి పెట్టిన చిన్న డాట్స్ని అవి కంప్లీట్ చేస్తున్నాను. దీని మీద నుంచి మళ్ళీ మనం వేరే కలర్ ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందని ఆల్మోస్ట్ పంచ, ఫ్లవర్స్, కింద సింహాసనము అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. స్మచ్ చేస్తూ ఇది ఫైనల్ టచ్చెస్, ఆల్మోస్ట్ ఫైనల్గా మనం వేసుకునేటివి. ఇది వేసిన ప్రతి స్టెప్ మాత్రం మనం వెయిట్ చేయాలి. ఇక్కడ నేను ఈ పెయింటింగ్కి ఏం కలర్స్ వాడుతున్నానో చెప్పలేదు కదా. నేను బేసిక్ బాడీకి, డ్రెస్కి అంతా ఆయిల్ కలర్స్ వాడాను. గోల్డ్ కలర్ ఏది వాడానో మీకు చెప్పాను ముందే. ఈ డాట్స్ మాత్రం అక్రిలిక్ కలర్స్ వాడాను. తర్వాత మిగతా అన్ని ఆయిల్ కలర్సే. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ వినాయకుడి తల వెనుక ఉన్న పార్ట్కి రెడ్ కలర్ ఉంది. సో ఈ రెడ్ కలర్ని నేను అప్లై చేస్తున్నా ఇక్కడ బ్రష్ తోటి. మనం బ్రష్ని గట్టిగా ఫోర్స్ చేస్తూ కూడా ఒక్కొక్కసారి అప్లై చేయలేమండి. ఒకవేళ చేశాక కూడా మనం దాన్ని స్పాంజ్ తోటి మొత్తం స్మజ్ చేసేయాలి. ఆ లైన్స్ అనేటివి, బ్రష్ స్ట్రోక్స్ అనేవి కనబడకుండా స్మజ్ చేయాలి. చూడండి, పైన అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఈ బ్లూ కలర్ సెకండ్ ఆర్చ్లో లోపల ఉన్న బ్లూ కలర్ ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ బ్రష్ తోటి అప్లై చేశాను కలర్స్, తర్వాత స్పాంజ్ తోటి స్మజ్ చేశాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏ కలర్ అయినా సరే బ్రష్ తోటి అప్లై చేసుకోవాలి, తర్వాత స్పాంజ్ తోటి స్మజ్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా కలర్ బయటకు వస్తే మాత్రం ఇయర్బడ్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాతే వేరే కలర్ వేయాలి. కింద ఫ్లోర్కి మొత్తం నేను ఇక్కడ రెడ్ కలర్ అప్లై చేస్తున్నా చూడండి. కంప్లీట్ రెడ్ కలర్ అప్లై చేసిన తర్వాత ఆరడానికి మనకు ఒక 2-3 డేస్ దీన్ని వదిలేయాలి. ఆయిల్ కలర్ కాబట్టి వదిలేసి ఈ స్మజ్ చేసిన తర్వాత 2-3 డేస్ దీన్ని వదిలేసి ఓవరాల్గా మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ని మనం ఆ పెయింటింగ్ మీద నుంచి కంప్లీట్గా ఒక లేయర్ లాగా బ్లాక్ కలర్ని అప్లై చేయాలి. ఈ పెయింటింగ్స్ అన్నిటినీ కవర్ చేస్తూ మనకు బయటికి ఏ రకమైంది కనబడకుండా ఓన్లీ బ్లాక్ మాత్రమే కనబడేటట్టుగా చూడండి. రివర్స్ చేశాక ఎలా కనబడుతుందో. ఇంతకుముందు ఎలా కనబడింది, ఆ గ్లాస్ పేపర్ తీసేసి మనం రివర్స్ చేశాక రివర్స్ తంజావూరు అనేది ఎలా కనబడుతుందో చూడండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ ఐడియా మీకు నచ్చిందనే అనుకుంటాను. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నా రివర్స్ గ్లాస్ తంజావూర్ పెయింటింగ్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఇలాంటి స్పెషల్ ఆర్ట్స్, ఇంకా స్పెషల్ క్రాఫ్ట్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, మరొక కొత్త ఆర్ట్తో, మరొక కొత్త ఐడియాతో. అంతవరకు సెలవు, నమస్తే.